నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విత్ రోజా. తెలుగు రాష్ట్రాల వార్తలు చూద్దాం. కిరాయి కట్టకపోతే ప్రాణాలు తీసుకుంటారా? ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు ఓ అమాయకుడు. ధైర్యం చేసి ప్రకాశం బ్యారేజ్ పై నుంచి కృష్ణానదిలోకి దూకాడు. నీటిలో కొట్టుకుపోతుంటే అప్పుడు తెలిసింది ప్రాణం విలువ. కాపాడండి కాపాడండి అంటూ పెద్దగా కేకలు వేశాడు. దాదాపు గంట పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించి సిమాద్రిని రక్షించారు. భూమి మీద నూకలు ఉండటంతో బతుకు జీవుడు అంటూ బయటపడ్డాడు. ఇక వైసీపీపై వీరావేశంతో ఊగిపోయారు విపక్ష నేత చంద్రబాబు. ఏపీలో అధికారంలోకి వచ్చిన పంక పార్టీ అక్రమాలు అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రజలు వారికి ఇప్పుడు ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డును పడ్డాయన్నారు. వర్షాకాలంలో విద్యుత్ కోతలు కనిపిస్తున్నాయని, మద్యంపై జే ట్యాక్స్ విధిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఏపీలో శాండ్ ఫైట్ తప్పేలా లేదు, ఇసుక కొరతపై తెలుగు తమ్ముళ్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియచేయాలని నిర్ణయించారు. ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, సామూహిక నిరాహార దీక్షలకు దిగేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఆందోళనలో అన్ని పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకుపోవాలని, కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయించింది. కొత్త పాలసీని అమల్లోకి తెచ్చినా రాష్ట్రంలో ఇసుక దొరకటం లేదని, భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్లిపోతున్నారని ఆరోపించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజధానిపై సీఎం జగన్కు లేఖ రాశారు. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇచ్చిన బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. రైతులకు ఇష్టం లేకపోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసిందని లేఖలో పేర్కొన్నారు. భూసేకరణకు ఒప్పుకోని రైతులపై కేసులు పెట్టారని, వారి పంటలను తగలబెట్టించారని ఆరోపించారు. ఏడాదికి 3 నుంచి 5 పంటలు పండే భూములను అన్యాయంగా తీసుకున్నారని విమర్శించారు. ఇక ఏపీ సీఎం జగన్తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డిని శకుని మామ అంటూ పేర్కొంటూ తన ట్విట్టర్లో మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని డబ్బా కొట్టుకుంటూ, మీ కార్యకర్తలతో కూడిన వాలంటీర్లతో నువ్వు సాధించిందేంటో చెప్పగలవా? అంతెందుకు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకసారి గ్రామంలో అడుగుపెట్టి చూడు. నీకు పట్టిన మబ్బులు వీడిపోవడం ఖాయం శకుని మామ అంటూ విమర్శించారు. ఆస్తుల కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరిన నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య తనదైన స్టైల్లో విమర్శించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరటం కంటే, నేను సీఎంగా ఉన్నాను, కేసుల విచారణ త్వరగా పూర్తి చేయించండి అని కోర్టును కోరితే బాగుండేదన్నారు. త్వరగా విచారణ జరపమని కోరండి సార్, అప్పుడు మీరు నిర్దోషిగా బయటకు వస్తే ప్రజలు జేజేలు పలుకుతారు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెను సీఎం కేసీఆర్ తక్కువ అంచనా వేస్తూ చిన్న చూపు చూస్తున్నారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్కు ప్రజలందరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని కేసీఆర్ను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. 85,000 కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నేశారన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచిస్తూ ప్రభుత్వంతో పోరాడి తమ డిమాండ్లను సాధించుకోవాలన్నారు. రేపటి బంద్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. ఈ నెల 5న మొదలుపెట్టిన సమ్మె నేటితో 14 రోజుకు చేరింది. అయితే ఆర్టీసీ సమ్మె 14 రోజులకు చేరుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై మొండి పట్టు వేయటం లేదు. సమ్మె చేస్తున్న 50,000 మందిని ఆర్టీసీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. దీంతో కోపోద్రిక్తులైన ఆర్టీసీ కార్మికులు రోజుకో విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నెల 19న ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుండడం, అటు టాక్సీ డ్రైవర్లు, ఓనర్లు కూడా సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం పంతాలకు పోకుండా చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్కు మద్దతు పలకాలని కోరారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై హైకోర్టు సీరియస్ అయింది. ఆర్టీసీ సమ్మెపై రేపటి బంద్కు టీఎన్జీఓస్, ప్రైవేట్ క్యాబ్స్ మద్దతు తెలిపినందున ప్రభుత్వ చర్యలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజలు శక్తివంతులు, వాళ్ళు తిరగబడితే ఎవరూ ఆపలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ ఆర్థిక స్థితిపై ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది. 2 వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే ఎందుకు ఆపలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానంగా కొత్త ఆర్టీసీ ఎండీని నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ప్రభుత్వం పేర్కొంది.
పూర్తి స్థాయి ఎండీని నియమిస్తే ఒక అడుగు ముందుకు వేసినట్టు అవుతుందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించాలని హైకోర్టు సూచించింది. చర్చలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రజలే ప్రజాస్వామ్యమని, ప్రజల కంటే ఎవరూ గొప్ప కాదు అంది. అలాగే పాఠశాలల ప్రారంభంపై కూడా ప్రశ్నించింది. రేపు ఉదయం 10:30 ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని న్యాయస్థానం సూచించింది. హైకోర్టు ఆదేశాలను ఆర్టీసీ జేఏసీ నాయకులు స్వాగతించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే సమ్మె మాత్రం కొనసాగుతుందన్నారు. ఇంతకు ముందు ప్రకటించిన కార్యక్రమాలు కొనసాగుతాయని, రేపు తలపెట్టిన బంద్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో జనసేన పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. రేపటి రాష్ట్ర బంద్కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలనా విధానాలు, పార్టీ సంస్థాగత అంశాలపై సమావేశంలో చర్చించారు. జరగబోయే తెలంగాణ బంద్కి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు తెలిపారు. అదే రకంగా ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, రేపు అందరూ బంద్కు సహకరించాలని, అదే రకంగా మిగతా ఏవైతే షాప్స్ ఉంటాయో, అదే రకంగా ప్రైవేట్ విద్యా సంస్థలు, అదే రకంగా మిగతా విద్యార్థులు కానీ అందరూ కూడా రేపు బంద్కు సహకరిస్తారని మేము ఈ మీడియా ముఖేన తెలియపరుస్తున్నాం. అదే రకంగా ఈరోజు పొలిట్ బ్యూరో మీటింగ్లో కూడా ఈ యొక్క అంశం లేవనెత్తారు. రేపు బంద్కి ఈ బంద్ కారణం ఆర్టీసీ కార్మికులకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద గత 14 రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికి పూర్తి మద్దతు జనసేన పార్టీ ఉంది. మొన్న అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ఈ ఒక్క అంశాన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఒకవేళ న్యాయం వాళ్ళకు న్యాయం జరగకపోతే మేము ఈ రకంగానే వాళ్లతో పాటు మద్దతు తెలుపుతూ మేము ఈ పోరాటానికి ముందుకు తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం విక్రయిస్తే తాట తీస్తారు. అంతేకాదు భారీగా ఫైన్స్తో పాటు జైలుకు పంపించేందుకు వెనకాడరు. మద్యం విక్రయాలపై మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ సర్కార్. దీని ప్రకారం నవంబర్ 1 వైన్ షాపుల్లో నూతన క్రయ విక్రయాలు మొదలు కానున్నాయి. సిండికేట్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సమ్మె టీఆర్ఎస్ నేతలను అంతర్మధనంలో పడేసింది. సమ్మెకు ప్రజా మద్దతుతో పాటు ఉద్యోగ సంఘాలన్నీ కలిసి వస్తుండడం గులాబీ దళానికి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే పార్టీ సీనియర్లు గుస్సాతో ఉంటే, ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇది సమస్యగా మారింది. తమ పార్టీ అధినేత కేసీఆర్ తెగే వరకు లాగుతున్నారన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన కామెంట్స్ టీఆర్ఎస్లో కలకలం రేపుతున్నాయి. నేషనల్ న్యూస్ చూద్దాం. చిద్దు అవినీతి అక్రమాల చిట్టా చాలా ఉన్నట్టుంది. ఇప్పట్లో ఆయన బయటకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో చిదంబరం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయారు. ఈ కేసులో తాజాగా చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీతో కలిపి మొత్తం 13 మంది పేర్లను సీబీఐ చార్జ్షీట్లో చేర్చింది. 310 కోట్లు అక్రమంగా నిధులను మళ్లించడంపై ఆయనపై సీబీఐ అధికారులు చార్జ్షీట్ నమోదు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. రాజకీయ కోణంలో మాట్లాడేవారిని ఎవ్వరూ అడ్డుకోలేరని, అయితే ఆర్థిక వ్యవస్థను ఎలా హ్యాండిల్ చేయాలన్నది ప్రభుత్వానికి తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. ఏ రంగాలకు ఉత్తేజం కల్పించే చర్యలు అవసరమో తాము క్షుణ్ణంగా తెలుసుకుంటున్నామన్నారు. ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని ఎట్టకేలకు ఆమె ఒప్పుకున్నారు. మురుగన్ మామూలుడు కాదు, దొంగలకే దొంగ. తిరుచిలోని లలితా జ్యువెలరీ షోరూంను దోచేసిన నిందితుల్లో ఒకరైన సురేష్ విచారణలో విస్తుబోయే విషయాలు వెల్లడించాడు. ఈ దోపిడీ ముఠా నాయకుడు మురుగన్కు టాలీవుడ్లో కొందరు సినీ తారలతో పరిచయాలున్నాయని ఒప్పుకున్నాడు. గతంలో పలు దోపిడీల్లో దోచుకున్న నగల్లో కొన్నింటిని హీరోయిన్లకు కానుగ్గా ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. అతడిచ్చిన వివరాలతో మురుగన్కు సినీ తారలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యూపీ పోలీసుల రూటే సపరేట్. వాళ్ళు ఏది చేసినా దేశవ్యాప్తంగా అది సంచలనమే. హెల్మెట్ ధరించకుండా ట్రాక్టర్ నడిపినందుకు జరిమానా చెల్లించాలంటూ ఓ ట్రాక్టర్ డ్రైవర్కు నోటీసులు పంపారు. గడ్ముక్తేశ్వర్కు చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్కు హెల్మెట్ లేకుండా ట్రాక్టర్ నడపడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా దగ్గర లేనందుకు ఈ చలాన్ విధించినట్టు నోటీసులు పంపారు. అది చూసిన బాధిత డ్రైవర్ విస్తుపోయాడు. వాటిని తీసుకుని నేరుగా అధికారులను సంప్రదించాడు. కంప్యూటర్లో లోపం కారణంగా అలా జరిగిందని చలాన్ను రద్దు చేశారు. చిచ్చి వీడు మనిషే కాదు, ఎన్నో ఆశలు ఆకాంక్షలతో యాక్టింగ్ నేర్చుకోవాలని వచ్చిన యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు సుదీప్ ఛటర్జీ. కోల్కతాలోని హెరిటేజ్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఛటర్జీ కొందరు యువతులను ఇంటికి పిలిపించుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తాకరాని చోట తాకాడని ఓ బాధితురాలు ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీనిపై వివరణ కోరగా వారి పాత్రలను రక్తి కట్టించేందుకు తాను శ్రమించానని, వారు తప్పుగా అర్థం చేసుకున్నారని కలరింగిస్తున్నాడు కీచకుడు. లిప్లాక్ చేస్తే నాలుక ఇరుక్కుపోతుందా? కానీ గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన మన్సూర్ లిప్లాక్ ఇస్తే మాత్రం అతడి నాలుక ఇరుక్కుపోయింది. ఏంటి నమ్మడం లేదా? పోలీసులకు అతడు చెప్పిన విషయాలు తెలిసి అవాక్కయ్యారు. తను తన భార్యకు లిప్లాక్ చేశానని, ఆమె నోటిలో తన నాలుక ఇరుక్కుపోయిందని, ఊపిరి అందకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె నాలుక కోశానని చెప్పాడు. వీడి సాడిజం తగలయ్య, కావాలనే అతడు ఈ పని చేసినట్టు చెప్తున్నారు బంధువులు. మహిళల కన్నీళ్లు చాలా పవర్ఫుల్. వారి కంట కన్నీరు మంచిది కాదు. వారిని కష్టపడితే ఎంతటి వాడైనా కష్టాలు పాల్కోవాల్సిందే. ఇప్పుడు ఇదే కోవలోకి వస్తాడు ఆజం ఖాన్. ఎన్నికల ప్రచార సభల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు పాపం. మహిళలను విమర్శించినప్పుడు వాళ్ళు ఎంత బాధ అనుభవించారో ఇప్పుడు తెలిసినట్టుంది మెంటల్ మ్యాన్కు. ఆయన ఇప్పుడు ప్రతి సభలో ఏడుస్తున్నారు. తనను ఆయన మంచి నటినంటూ ఆరోపణలు చేసేవారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటని జయప్రద ప్రశ్నించారు. నేను లేస్తే మనిషిని కాదు, ఆయన పైకి లేవలేడు, అది జరిగే పని కాదు. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కశ్మీర్పై నోరు పారేసుకుంటున్నాడు. పాకిస్తాన్తో కయ్యానికి భారత్ కాలు దూవుతోందని, తమ సైన్యం వారికి గట్టి బుద్ధి చెప్పడం ఖాయమంటున్నారు. జరగని మాటలు ఎందుకు సార్? పబ్లిసిటీ కోసం అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నా అంటే సరిపోద్దిగా. మీ మాటలు చూసిన వాళ్ళు తెగ నవ్వుకుంటున్నారు. తాను నాశనమైనా పర్వాలేదు, కానీ పక్కింటి వాడు మాత్రం బాగుపడకూడదు. ఒకవేళ ఎవరైనా పైకి ఎక్కుతుంటే కాళ్ళు పట్టుకుని కిందకు లాగేస్తాడు ట్రంప్. అభివృద్ధి చెందుతున్న దేశాలంటూ డబ్ల్యూటీఓ ఇచ్చిన ట్యాగ్ను అనుకూలంగా మలుచుకుని ఇండియా, చైనాలు తమపై అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయని విమర్శించారు. ఈ రెండు దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూటీఓకు తాము లేఖ రాశామని చెప్పారు. వీటిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా తాము పరిగణించమన్నారు. అంతేలే, బాగుపడుతుంటే ఏడవటం కామనేగా. ఇక ఫిల్మ్ న్యూస్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా సైరా సినిమా చేశారు. అక్టోబర్ 2 విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇంకా ఈ సినిమా థియేటర్స్లో సందడి చేస్తూ ఉండగానే తన 152వ చిత్రాన్ని చిరు ప్రారంభించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అస్వస్థకు గురైనట్టు సమాచారం. లివర్ సంబంధిత సమస్యతో ఆయన హాస్పిటల్లో చేరినట్టు విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్. ఈ నెల 15న రాత్రి 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు అమితాబ్ బచ్చన్ను ముంబైలోని నానావతి హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయన బదలా సినిమాలో కనిపించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా గోసాయి వెంకన్న పాత్రలో అలరించారు. మరోవైపు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి గులాబో సీతాబో సినిమాతో పాటు రణబీర్ కపూర్ అలియా భట్తో కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే అమితాబ్ తన ఆరోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయం బయటపెట్టారు. స్వస్థ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ టీబీ సోకిన 8 ఏళ్ల వరకు తనకు ఆ విషయమే తెలియదని, చాలా ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో బయటపడిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై అటు కుటుంబ సభ్యులు కానీ ఇటు వైద్యులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. బులెటిన్ ఆఫ్ హెడ్లైన్స్. రేపే తెలంగాణ బంద్, మద్దతు తెలిపిన రాజకీయ ప్రజా సంఘాలు. రేపు ఉదయం 10:30 చర్చలు, ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం పంతాలకు పోవద్దన్న హైకోర్టు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన క్యాబ్ డ్రైవర్లు రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు. తెలంగాణలో మద్యం షాపులకు నేడు లక్కీ డ్రా, దరఖాస్తులతోనే 9,068 కోట్ల ఆదాయం. జనసేన పొలిట్ బ్యూరో సమావేశం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. ప్రజారోగ్యంపై సీఎం జగన్ సమీక్ష, ఆరోగ్యశ్రీ, పిహెచ్సిలు, ఆసుపత్రుల ఆధునికీకరణపై చర్చ. కల్కి ఆశ్రమంలో గుట్టలు గుట్టలుగా నగదు, 3వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు. అమెరికాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం, విభేదాలు సమసిపోయాయన్న నిర్మలా సీతారామన్. బాలీవుడ్ బిగ్ బీకి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్. That's all for now. Good night. For more updates, please subscribe 99TV Telugu.